sound. మొదలు ఎలాగైతే నిర్వహిస్తున్నామో ఈ ఏడాది చైర్మన్గా ఉంటారు వాళ్ళకి మిగతా కమిటీ అంతా కూడా ఉదాహరణగా తీసుకొని దాంతో ఏంటంటే కొద్దిగా దయచేసి రెండు రోజులు కూడా మీరు ఏమనుకోవద్దు ఎందుకంటే కొద్దిగా ఇప్పుడు రెండే పని చేస్తున్నాయి మార్క్ లిస్ట్ జెరాక్స్ ఒక అప్లికేషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ఈ అవార్డ్స్ కమిటీ చైర్మన్ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సభ్యుల పిల్లలకు ఎవరైతే అత్యుత్తమ ప్రతిభా పాఠశాలలు ప్రదర్శిస్తారో వారందరికీ కూడా ఉపకార వేతనాలు పంపిణీ చేయడం జరుగుతుంది ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మనం ప్రతి ఏటా కూడా ఈ స్కాలర్షిప్లు అందజేస్తున్నాం అదేవిధంగా ఎంసెట్లో మెరుగైన మార్కులు సాధించిన వారికి కూడా మరి వారికి కూడా ప్రత్యేకంగా మనం ఉపకార వేతనం పంపిణీ చేస్తున్నాం వీరితో పాటు మరి అదేవిధంగా జూన్ 9న మన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం మెంబర్స్ అందరూ కూడా వైవిఎస్ మూర్తి ఆడిటోరియంకి వచ్చి ఆ రోజు చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రముఖుల చేతుల మీదుగా ఉపకార వేతనాలు పంపిణీ మీడియా అవార్డ్స్ అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేయడం జరుగుతుంది కావున విశాఖపట్నంలో ఉన్న మన జర్నలిస్టుల వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సభ్యులు వారి కుటుంబ సభ్యులు కూడా అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి జూన్ 9వ తేదీన ఆంధ్ర శ్రీ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో మీడియా అవార్డ్స్ ఫంక్షన్ అత్యంత ఘనంగా జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఎప్పటి నుంచో కూడా మన పూర్వ కమిటీ వాళ్ళు స్టార్ట్ చేసింది అంచెలంచెలుగా ఒక చక్కని ఈవెంట్ లాగా క్రియేట్ చేసి మా కమిటీ గత 5 ఏళ్ళుగా కూడా చక్కగా అందరూ కూడా ఉందాతనం ఫీల్ అయ్యే విధంగా జర్నలిస్టులు అందరూ కూడా ఉందాగా ఫీల్ అయ్యే విధంగా అవార్డుని అందించడం మీ అందరికీ తెలుసు ఈసారి కూడా 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఎప్పట్లాగే ప్రతిష్టాత్మకమైన కపిల్ గోపాలరావు పురస్కారం అలాగే మసునా మాస్టర్ స్మారక పురస్కారంతో పాటు 2 స్పెషల్ జ్యూరీ పురస్కారాలు కూడా ఉంటాయి Sound.